लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो अमावास्य रोजु गनक नेनु चेप्पिनटुवंटि ओक मूडु रंगु दुस्तुलु गनक मीरु वेसुकुन्नट्लयिते मीरु तप्पकुंडा मीरु अनुकुन्न पनुलु सजावुगा जरुगुतायि। వివాహ విషయంలో వివాహము అనేది కూడా సంప్రదింపులు అది సఫలమవుతాయి. అదేవిధంగా వ్యాపారాల్లో ఈ యొక్క మీకు రావాల్సిన అమౌంట్ కానీ వ్యాపారం నడవడం కానీ మీరు ఇచ్చిన అమౌంట్ తిరిగి రావడం కానీ మీకు చక్కగా జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒక విధంగా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళేవారు, విదేశాలలో విద్యను అభ్యసించేవారు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ వాళ్ళకు మంచి అద్భుతాలు జరుగుతాయి. విదేశాలలో కూడా ఈ యొక్క మన ఇండియన్ కాలమానం ప్రకారం ఈ యొక్క అమావాస్య రోజు కనుక మీరు విదేశాలలో ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి ఈ రంగు దుస్తులు కనుక వేసుకున్నట్టయితే తప్పకుండా మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పసుపు వస్తువులు అంటే దుస్తులు, పసుపు కలరు రంగు దుస్తులు కనుక మనం వేసుకున్నట్టయితే ఈ యొక్క అమావాస్య రోజు మంచి మేలు జరుగుతుందండి. ఆ తర్వాత తెలుపు రంగు దుస్తులు ఎప్పుడైనా కూడా చూడండి, అమావాస్య రోజు తెలుపు రంగు దుస్తులు చాలా చాలా చక్కగా మీకు అద్భుతాలను ఇస్తాయి. తర్వాత ఆకుపచ్చ దుస్తులు వేసుకోవచ్చు. మరియు నాలుగో రకం దుస్తులు ఏంటంటే పింక్ అంటే ఈ యొక్క గులాబీ కలరు దుస్తులు ధరించినట్టయితే మీకు మంచి మేలు జరుగుతాయండి. మొత్తం నాలుగు కలర్స్ ఏమిటండి, పసుపు కలరు మరియు తెలుపు కలరు, ఆకుపచ్చ కలరు మరియు గులాబీ కలరు, ఈ నాలుగు రంగుల దుస్తులు కనుక మనం డ్రెస్ కోడ్ లాగా మనం వేసినట్టయితే అమావాస్య రోజు మీరు అనుకున్న పనులు తథ్యమని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఒకసారి దీని గురించి చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇలాంటి రంగు దుస్తులు కనుక మీరు బయటకు వెళ్ళినట్టయితే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా కలుగుతుంది. నిజంగా అద్భుతాలు కూడా మీరు సృష్టించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క నాలుగు కలర్ దుస్తులు కనుక మీరు వేసుకొని బయటకు వెళ్ళినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.